వెల్కమ్ టు బాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ సంబంధించినటువంటి యానిమల్ డైవర్సిటీ 2 జీవ జంతు వైవిధ్యం 2 చెప్పుకుంటున్నాం. సో దీనికి సంబంధించి ఆల్రెడీ కొన్ని వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనకేందే పెక్యులర్ ఫీచర్స్ ఆఫ్ ర్యాట్ టే బర్డ్స్ యొక్క విలక్షణ లక్షణాలు ఏంటంది మన వీడియోలో చూద్దాం. ఓకే స్టూడెంట్స్, నా వీడియోస్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్తో రావడం జరుగుతుంది. ఓకే, వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి పెక్యులర్ ఫీచర్స్ ఆఫ్ ర్యాటిటే బర్డ్స్. సో మనం ర్యాటిటే పక్షుల యొక్క విలక్షణ లక్షణాలు ఏంటని మనం ఈ వీడియో చూద్దాం. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి రాయడం జరిగింది. సో ఒక్కో దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ మోడర్న్ ఫ్లైట్లెస్ రన్నింగ్ బోర్డ్స్ అంటాం. వీటిని ఫ్లైట్ బోర్డ్స్ అని, ఇవి ఎగరడానికి అయితే పనికిరావు. సో ఎగరలేవు ఇవి. సో కాబట్టి వీటిని ఏమన్నంటే ఫ్లైట్లెస్ రన్నింగ్ బోర్డ్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఇవి పరిగెత్తగలుగుతాయి. సో స్పీడ్గా పరిగెత్తడం అనేది మనకి వీటిలో కనిపిస్తుంది. సో కాబట్టి దే ఆర్ మోడర్న్ గా ఉన్నటువంటి ఫ్లైట్లెస్, అదే మనకి రన్నింగ్ బోర్డ్స్ కింద మనం చెప్పుకోవచ్చు. అంటే ఇవి ఆధునిక ఎగరలేని పరిగెత్తడం పక్షుల కింద మనం చెప్తాం. వీటిని ర్యాటిటే పక్షుల్ని ఆ రకంగా చెప్పుకోవడం జరుగుతుంది. సెకండ్ వన్ వస్తే చూడండి, సెకండ్ పాయింట్, దే ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ద ప్రెజెన్స్ ఆఫ్ రెడ్యూస్డ్ వింగ్స్. సో దీనిలో వింగ్స్ అనేవి రెడ్యూస్ అయి ఉంటాయి. ఫ్లైట్ బర్డ్స్ లో మనకి వింగ్స్ అనేవి బాగా ఎక్కువ ఫామ్ అయి ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చేసరికి మనకి అంటే వింగ్స్ అనేవి రెడ్యూస్ అవడం జరుగుతుంది. ఎందుకంటే వింగ్స్ అనేవి మనకి ఎగరడానికి ఉపయోగపడతాయి. సో ఇవి ఎగరలేని, ఇవి ఎగరడం అనేది వీటిలో లేదు కాబట్టి వింగ్స్ అనేవి అంత ఎక్కువ డెవలప్ అయ్యాల్సిన అవసరం లేదు కాబట్టి వింగ్స్ అనేవి రెడ్యూస్ అయి ఉంటాయి. సో దాంతోపాటు మనకేంటే రాఫ్ట్ లైక్ స్టెర్నమ్ వితౌట్ కీల్. మనకి ఏదైతే కింద మనకి బోర్డ్ షేప్ లో ఉంటుందో చెప్పుకున్నాం, ఫ్లైట్ బోర్డ్స్ యాక్చువల్గా మనకి అంటే బోర్డ్ షేప్ లో ఉంటుందని చెప్పుకున్నాం. ఆ కింద ఉన్నటువంటి ఏదైతే మనకి స్టెర్నమ్ ఉందో ఆ స్టెర్నమ్ అనేది ఏంటంటే కీల్, మన బోట్ లా కాకుండా బోట్ లాంటి నిర్మాణాన్ని కలిగి ఉండదు. సో ఇది మనకు ఉన్నటువంటి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఎగిరే పక్షులకి అయితే అది చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఎగరలేని పక్షులు కాబట్టి మనకి ఏంటంటే స్టెర్నమ్ అనేది వితౌట్ కీల్ కింద మనకి ఇది ఒక రాఫ్ట్ లైక్ స్ట్రక్చర్ కింద మనకు ఫామ్ అవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వస్తారు కానీ చూడండి, తెలియకునే కోసం వీటి ముఖ్య లక్షణం ఏంటంటే క్షీణించిన రెక్కలు ఉంటాయి. సో వీటిలో రెక్కలు అనేవి క్షీణించి ఉంటాయి, ఎగరలేవు కాబట్టి. సో దాంతో ద్రోణి లేకుండా మనకి వితౌట్ కీల్, కీల్ అనేది మనకి ద్రోణి వంటి నిర్మాణం చెప్పుకున్నాం కిందనే, బోర్డ్స్ కింద ఉన్నటువంటి. సో తెప్పలాగా ఉన్నటువంటి ఉరోస్తుని కలిగి ఉంటుంది. సో ఇది నెక్స్ట్ పాయింట్. సో నెక్స్ట్ వస్తారు మనకి ఏంటంటే చూడండి, ఫెదర్స్ ఆర్ వితౌట్ ఇంటర్ లాకింగ్ మెకానిజం. ఈకల్లో అంతర్బంధన ప్రక్రియ ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏక్ తీసుకుంటే మన పక్షుల్లో పెద్దది మన రెక్కల మీద వాటి క్వీల్ ఈకలు అంటాం. అయితే క్వీల్ ఫీలర్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇలాగా ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఒకదానికొకటి అతుక్కొని ఉంటాయి. సో ఈకల్లో ఉన్నటువంటి ఇలా అతుక్కొని ఉండడానికి మనం ఏంటంటే ఇంటర్ లాకింగ్ మెకానిజం అంటాం. సో మీరు ఎప్పుడైనా సరే మీకు ఉన్నటువంటి బోర్డ్స్ ఏదైనా మన దగ్గర ఉన్న బోర్డ్స్ తీసుకుంటే ఆ బోర్డ్స్ అంటే ఫ్లైట్లెస్ బోర్డ్స్ తీసుకుంటే ఈ ఫెదర్స్ అనేవి ఒకదానికి కూడా అంటుకుని ఉంటాయి. సో ఫెదర్ లో ఉన్నటువంటి వీటిని మనం అంటే స్కేల్స్ లో ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకు ఒకదానికోటి అతుకుని ఉంటాయి. సో వీటిలో మాత్రం ఆ ఇంటర్లాకింగ్ మెకానిజం అనేది వీటిలో ఉండదు. సో కాబట్టి ఈకల్లో అంతర్బంధన ప్రక్రియ ఉండదు. ఇది మనకు ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసరికి సైరనిక్స్ ఈజ్ యాబ్సెంట్. మనకి ఏంటంటే శబ్దం ఏదైతే మనకి సౌండ్ ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఆర్గన్ ఏదైతుందో అది ఇందులో ఉండదు. సో కాకపోతే టినామస్ లో మనకి ఈ సెరెనిక్స్ అనేది పార్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది మనకు ఉన్నటువంటి నెక్స్ట్ పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ప్రీన్ గ్లాండ్ ఈజ్ యాబ్సెంట్. ప్రీన్ గ్రంథి ఉండదు. మన తోక భాగంలో మనకి ఏదైతే బోర్డ్స్ యొక్క ఈ తోక భాగంలో మనకి ప్రీన్ గ్రంథి ఒక గ్రంథి ఉందో చెప్పుకున్నాం. ఈ ప్రీన్ గ్రంథి ఏం చేస్తుంటే ఒక ఆయిల్ని సెపరేట్ చేసి ఆయిల్ ద్వారా మనకి ఫెదర్స్ క్లీన్ చేసుకుని వాటి కూడా వాడుకోవడం జరుగుతుంది. అయితే ఈ ప్రీన్ గ్రంథి అనేది వీటిలో ఉండదు. సో ప్రీన్ గ్లాండ్ ఈజ్ యాబ్సెంట్. ప్రీన్ గ్రంథి అనేది దీంట్లో వీటిలో ఉండదు. ఇది నెక్స్ట్ పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసరికి క్లావికల్స్ ఆర్ యాబ్సెంట్. జత్రుకలు ఉండవు. వీటిలో జత్రుకలు అనేవి ఉండవు. సో దీని మన జత్రుకులు అనేవి ఏమిటంటే జత్రుకులు ఇవన్నీ కూడా మనకి కలిసిపోయి మనకి ఇక్కడ బి షేప్ లో ఉన్నటువంటి బోన్ కింద ఫామ్ అవడం జరుగుతుంది. సో బి షేప్ లో ఉన్న బోన్ అనేది మనకి వీటిలో మనకి కనిపించదు. సో ఇది మనకున్నటువంటి క్లావికల్స్ ఆర్ యాబ్సెంట్, జత్రులు అనేవి ఉండవు. సో నెక్స్ట్ వస్తారు కానీ జత్రులు ఉండవు లేవుతుంది, దీని తలకు మెయిన్ ఫంక్షన్ జత్రులు కానీ కలిసిపోయి మనకి బి షేప్ లో బోన్ కింద ఫామ్ అవడం లేవుతుందంటే ఇది ఎగిరేటప్పుడు ఆ వింగ్స్ అనేవి చాలా దూరంగా వెళ్ళడానికి అది యూజ్ అవుతుంది. కానీ ఇది ఎగరలేవు కాబట్టి వీటిలో దాని డెవలప్మెంట్ కూడా అంత అవసరం ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఫైగోస్టైల్ ఈజ్ రెడ్యూ మనకి రెడిమెంటరీ ఆర్ యాబ్సెంట్. మనకి ఫైగోస్టైల్ వచ్చేసరికి మనకి హలాస్ అని చెప్పుకున్నాం, ఇది క్షీణించి ఉండేది ఉండదు.
హలాస్తి అంటే మనకి ఏదైతే మనకి తోక భాగంలో ఉన్నటువంటి అవన్నీ కూడా బోన్స్ అన్ని కూడా మనకి కలిసిపోయి వర్టిబ్రస్ అన్ని కూడా కలిసిపోయి మనకి ఈ పైగోస్టైల్ కింద ఫామ్ అవుతుంది. దేనిలోను మనకి ఫ్లైట్ బర్డ్స్, ఎందుకంటే ఇవి ఎగిరేటప్పుడు తోక అటు ఇటు మనకి ఏదైతే తోక మీద ఫెదర్స్ ఏవైతే ఉన్నాయో, టెయిల్ ఫెదర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి అటు ఇటు బ్యాలెన్స్ అవ్వడానికి, అటు ఇటు పోవడానికి అది యూజ్ అవుతుంది. సో వీటిలో ఎగరడం లేదు కాబట్టి ఇది కూడా మనకి రెడ్యూస్ అయిన ఉండొచ్చు, లేదా మనకి పూర్తిగా ఉండకపోవడం ఉండకపోవచ్చు. హలాస్తి అనేటువంటి క్షీణించి ఉంటుంది. హలాస్తి అంటే ఎక్కడవుతుందో తోక భాగంలో ఉన్నటువంటి ఈ ఎముకలు అన్ని కూడా కలిసిపోయి మనకి ఆ రకంగా ఫామ్ కసేరిక, తోక భాగంలో కసేరిక అని చెప్పొచ్చు ఆ రకంగా. అది మనకి ఈ తోక భాగం అవన్నీ కూడా కలిసిపోయి ఒక హలాస్తి కింద ఫామ్ అవుతుంది. ఇది ఏంటంటే తోక సపోర్ట్ ఇస్తే అతిగా ఊగడానికి ఉపయోగపడుతుంది ఫెదర్స్ అవి కూడా. సో ఇది మనకి ఉండదు. సో నెక్స్ట్ చూడండి, మేల్స్ హ్యావ్ కపులరీ ఆర్గన్స్. సో మనకి మగజీవులు సంపర్క అంగాలను కలిగి ఉంటుంది. సో మనకి ఇవి మేల్లో మొత్తం మన పురుష జీవులు మనకి ఏమంటే కపులరీ ఆర్గన్ మనకు కనిపిస్తుంది. సో ఇది మనకి మగజీవుల సంపర్క అంగాలను కలిగి ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి యంగ్ వన్స్ ఆర్ ప్రికోషియల్ అని చెప్పాం. ప్రికోషియల్ అంటే మనకి ఏంటంటే మనకి పిల్ల పక్షులు ప్రికోషియల్ గా ఉంటాయి. ప్రికోషియల్ అంటే చూడండి ఇక్కడ దీనిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ బర్డ్స్ కి ఇవి ఏవైతే మనకి ఎక్కడి నుంచి బయటకు వస్తాయో బయటకు రాగానే మనకి ఐస్ అవి ఓపెన్ అయ్యి ఉంటాయి, అలాగే మనకి బాడీ మీద ఫెదర్స్ అవి ఓపెన్ ఉంటాయి. మనకి వీటి యొక్క కాళ్ళు కూడా కొద్దిగా స్ట్రెంత్ గా ఉండి అది కింద అంటే ఏదైతే గుడ్లోంచి బయటకు రాయిందో సెగ్లోంచి బయటకు రాగానే అదేమవుతుందంటే ఇండిపెండెంట్ గా నిలబడి అటు ఇటు కూడా నడవగలిగే కెపాసిటీ కలిగి ఉంటాయి. సో ఈ కొన్నిట్లో అయితే ఆ కళ్ళు అవి క్లోజ్ అయిపోయి ఫెదర్స్ ఇంకా ఫామ్ అవ్వ అటువంటి కూడా ఉంటాయి. సో ఇది ఇలా ఉండే స్ట్రెంత్ అంటే ఏదైతే మనకి ఏవైతే మనకి మ్యాక్సిమం ఫెదర్స్ ఫామ్ అయ్యి స్ట్రాంగ్ లెగ్స్ కలిగి ఉండి ఐస్ అవి కూడా ఓపెన్ అయ్యి సో అది ఇండిపెండెంట్ గా అది ఎగ్లోన్స్ బయట రాగానే అది లేస్ తిరిగేటప్పుడు కెపాసిటీ కలిగి ఉంది. సో ఇలా ఉండే స్టేజ్ మనకి అంటే ప్రికాషనల్ స్టేజ్ అని చెప్పుకుంటాం. సో ఇది మనకి ఈ పిల్ల పక్షులు వీటిలో మనకి కనిపిస్తుంది, దేనిలోను ర్యాట్ పేపర్స్ లో. సో నెక్స్ట్ వస్తే మనకి ఏంటంటే చూడండి, దే ఎగ్జిబిట్ డిస్కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్. డిస్కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ అంటే మనకి ఇవి విచ్ఛిన్న విస్తరణను ప్రదర్శిస్తాయి. డిస్కంటిన్యూస్ అంటే ఇవి ఒక్కొక్క ఏరియాలో అంటే కొన్ని కొన్ని బర్డ్స్ ఆ ఏరియాలో ఉంటాయి. సో ఆ ఏరియాలో తప్ప మిగతా రిమైనింగ్ ఏరియాలో మనకి అవి కనిపించు. అలాగే మనకి ఏంటంటే స్పెసిఫిక్ గా కొన్ని ఏరియాస్కి ఇవి అలా ఉండిపోవడం జరుగుతుంది. సో ఎలా ఉండాలి మనం ఏంటంటే డిస్కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్, దీన్ని మనం విచ్ఛిన్న విస్తరణ అంటాం. సో ఈ విచ్ఛిన్న విస్తరణ వల్ల ఏమవుతుందంటే కొన్ని ఏరియాలకి అవి పరిమితులు ఉంటాయి. సో అన్ని ఏరియాలోని ఎక్కడపడితే అక్కడ పెరిగే విధంగా ఉండవు. సో అది మనకు ఉన్న నెక్స్ట్ పాయింట్. అందుకే దీనికి ఎగ్జాంపుల్ చూడండి, మనకి రియో ఇచ్చారు. రియో అంటే మనకి అమెరికన్ ఆస్ట్రిచ్, మనకి అమెరికాలో మాత్రమే ఇది కనిపించడం జరుగుతుంది. అదే మనకి స్టుతియో నెక్స్ట్ వచ్చారంటే స్టుతియోకి వస్తే మనకి ఏమవుతుందంటే ఇది ఆఫ్రికన్ ఆస్ట్రిచ్, అంటే ఆఫ్రికన్ కంట్రీస్ లో మాత్రమే ఇది మనకి కనిపించడం జరుగుతుంది. అలాగే కివి బర్డ్ చెప్పుకుంటాం, ఇది మనకి న్యూజిలాండ్ లో ఉంటుంది. కివి అనేది ఏంటంటే న్యూజిలాండ్ లో మనకి ఏంటంటే ఇవి కొన్ని కొన్ని ఏరియాస్కి డిస్ట్రిబ్యూట్ అయిపోయి అక్కడ మాత్రం ఉండడం జరుగుతుంది. అలా ఉండడానికి మనం ఏంటంటే విచ్ఛిన్న విస్తరణ అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి ఈ ర్యాటే బర్డ్స్ యొక్క ఫీచర్స్, ఏవైతే ర్యాటే బర్డ్స్ యొక్క లక్షణాలు రకంగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఇంటర్మీడియట్ పాయింట్ ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.